ఒక్కసారి మురుగా మురుగా Yeah.
తిరుమల తిరుపతిలో Thank you.
నాగాపరం జటాపరసి కైలాస వాస ఉమావతి
మీ తోటి పని ఉందమ్మా పని లంగుందండి
ఆ గంగను, ఆ ఆవును, ఆ యొక్క తుమ్మెదను అన్నింటినీ అడిగాను. మరి మన చప్పచం కూడా అడగలేక అందరూ గట్టిగా స్వామి స్వామి పూజేటి Oh,
స్వామికి అర్పితమైతే మన జన్మ ప్రతి ఒక్కరు ఈ చేతులు ఇచ్చేది ఆ స్వామి కొరకే, ఈ కాలు ఇచ్చేది ఆ స్వామి కొరకే, ఈ కళ్ళు అన్ని శరీరం ఆ స్వామి పెట్టిన ప్రసాదం. మరి ఆ స్వామి కొరకు మనం ఏం చేయలేము. మనకు డబ్బు కావాలా అతనే మనకి ఇస్తారు, ధాన్యం కావాలా అతనే మనకి ఇస్తారు. మరి ఇచ్చేది ఆ స్వామికి ఇస్తే మరి ఆ స్వామి మననేమి స్వామికి ఇవే కావాలి. అద్భుతం కాదు ప్రతి ఒక్కరు స్వామి యొక్క భజన చేయాల స్వామి కొరకు. Yeah.
పొందం బలవాసా శరణం స్వామి అన్నదాన బహువా శరణం స్వామి
వెళ్దాం సార్. మన నోటి నుండి అయ్యప్ప అనే నామం రావాలా? శరణ కోసం స్వామికి ఇష్టం కాబట్టి అందరు గట్టిగా తల్లి రోజు వాళ్ళు మన కొరకు స్వామి తీసుకుపడుతున్నామంటే వాళ్ళందరూ కారకులు అందరు ఒక్కసారి అయ్యప్ప స్వామి శరణం. అయ్యప్ప స్వామి కూడా ఆశీర్వాదం పొందండి. అందరూ చేతులు చప్పట్లు కొట్టి
అమ్మ నాన్న గుర్తించుకుంటే ఎలా అసలు అయ్యప్ప? అవునా కదా, మనం ఈ భూమి పైన పట్టనంటే వాళ్ళ అదృష్టం. కానీ పెంచిన వాళ్ళు వీలైతే కనిపించని వాళ్ళు వాళ్ళు. అవునా కదా? నా ప్రాణం శారీరకంగానే పొద్దులు లేచి మనము
త్యాగం చేస్తాము మన శరీర శుద్ధి ఉండదు. మానసికంగా, మానసికంగా అంటే మనకి ఎలాంటి ఉండదు. పొద్దున ఎవరు పూజ చేసుకుంటాము, మధ్యాహ్నం ఎవరి దగ్గర పూజ ఉంది, భిక్ష ఉంది, సాయంత్రం ఎవరి దగ్గర భక్తి ఉంది, రాత్రి ఇక్కడ పూజ ఉంది, ఇదే ఇంకా మరి ఉండదు. సామాజిక లాభం, సామాజిక లాభం అంటే నేను మాలయ్యకుంటే గాలిరెడ్డి నర్సారెడ్డి స్వామి ఎవరో రాత్రి కదా, నేను మాలయ్యకుంటే సరే పక్క ఇంటి వాళ్ళు ఫ్రెండ్స్ అయితే వచ్చి కానీ దోస్తులు ఉండొచ్చు కానీ ఇంతమంది ఇదంతా అయ్యప్ప మాలాధార సందర్భం కానీ సామాజిక లాభం. ఇక్కడ ఉన్న వారికి పక్క ఊరు కనెక్షన్, పక్క ఊరు ఇంకో కనెక్షన్ ఉంటుంది. ఇట్లా ప్రతి దాని ఇవన్నీ మాలేశ్వరా అంటే ఈ మండలం డివిజన్లో కానీ నిజామాబాద్ లో కానీ నిర్మల్ కానీ అవన్నీ పరిచయాలు మనకు అయ్యప్ప అనుగ్రహం వల్ల. అదే అది సామాజిక లాభం, ఒకరి నుంచి ఒకరి కనెక్షన్. ఇదే మూడు లాభాలు ఉంటాయి. మరియు అయ్యప్ప మనం నిత్యం కూడా కొలిస్తే అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల మనందరం కూడా సుఖ సంతోషాలు ఉంటాం. మా స్వామి నీ మొన్న చూసినట్టున్నాడు స్వామి, రెండు అయిపోతుంది, మొన్న ఫిబ్రవరిలో రెండు బాగుంది, తొందరగా తొందరగా స్టార్ట్ చేద్దామంటే సరే స్వామి అని 8:30కి రావడం జరిగింది. రాత్రి నిర్మల్లో పని పూజ ఉండే హాస్పిటల్లో డాక్టర్ వాళ్ళు వేసి రాత్రి 2:30కి వచ్చిన పొద్దున 7 గంటలకు ఫిబ్రవరిలో 23 గంటి 8:30కి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన సాములందరూ కూడా అంటున్నారు స్వామి రెండు అవుతుంది అంటే ఇది 18వ సారి మాలధార సరగ. ఇది మామూలుగా పూజ కాదు, విశేషంగా పూజ చేయాల్సి వస్తుంది, 18 కలశాలు ఆవాహన చేయాల్సి వస్తుంది, ప్రత్యేక అపవృత స్నానం ఉన్నది, తల్లిదండ్రులను గౌరవించడం. వారి తల్లిదండ్రులు లేకుంటే ఆయన లేడు, అంతే కదా. మన తల్లిదండ్రులు లేకుంటే మనం లేవు. మనం అనుకుంటాం అందరం కూడా తండ్రి రాజ్యం ఇచ్చిండు, తండ్రి నాకు భూమి ఇయ్యలే, బంగారం కొనియలే, ఇల్లు కొనియలే, కార్లు కొనియలే, ఏం ఇయ్యలే, ఏం ఉంచలేని అమ్మని అన్నట్టు పడేసిన కథం. ఇంత మంచి మనిషి ఒక జీవితాన్ని ఇచ్చిండు, నీకు ఇంకొక జన్మనిచ్చిండు, ఒక ప్రాణాన్ని పోసిండు, అంతకంటే ఏం కావాలి? నువ్వు సంపాదించుకో, మనం సంపాదించాలంటే మన దగ్గర లేదు, మనం చేయాలంటే మనం సంపాదించుకోవాలి. తల్లిదండ్రులు అన్నుడు కాదు ఇవాళ ఇలా తల్లిదండ్రులను పదం పూజేస్తుంటే కళ్ళల్లో ఆనందం అసలు, ఎందుకంటే ఆ భాగ్యం నాకు లేదు, మరి ఆయన లేడు. నా 18వ సంవత్సరం అప్పుడు అలాంటిది అలా భాగ్యం ఒక్కొక్కరు కలత కలదు. అలాంటి ఇవాళ గాదిరెడ్డి నర్సారెడ్డి 18వ మాలాధార సందర్భంగా అది కూడా జన్మదిన సందర్భంగా నాకు ఆల్రెడీ తల్లి దగ్గర పూజ ఉండే ఆ పూజ క్యాన్సర్ చేసుకుని ఆ నిర్మల్ స్వామి అన్నాడు వాళ్ళకు, అది కూడా 18వ సారి. ఇక మొత్తం మీద లోకసాయి 18వ సారి ఆయన ఎంతగా ఫీల్ గాని ఏమయ్యా స్వామి, నా గాదిరెడ్డి స్వామి అయ్యప్ప వల్ల నాకు సోదరు లాగా కలిసిపోయాం మేమందరం కూడా, మన రాహుల్ స్వామి గారి ఇక్కడ ఒడ్డేరు స్వామి అందరూ కూడా ఆలోచనలు ఉన్న స్వాములందరూ కూడా ఒక సోదరు లాగా ఒక కడుపులో పుట్టలే వచ్చు అని ఒక అన్నలాగా కలిసిపోయాం. నేను అన్న స్వామి ఏమన్నారు కొన్ని గాలి చెప్పినాను అంతే కలిసి కూడా నాకు స్వామి నన్ను బాగా బాగా పెట్టావు స్వామి, నన్ను ఒప్పుకున్నా, నువ్వు ఏమన్నా స్వామి నేను కాదని చెప్పిన గాదిరెడ్డి స్వామి అంటే వీళ్ళందరూ ఆలోచన స్వాములందరూ కూడా ఒక అన్నదమ్ములాగా సోదరులాగా కలిసిపోయాం. అలాంటి ఈ రోజు నర్సరెడ్డి స్వామి 18వ మాలాధార సందర్భంగా అయ్యప్ప మహాపాణి పూజ చేసే భాగ్యాన్ని ఆ అయ్యప్ప స్వామి నాకు ఇచ్చినందుకు అయ్యప్ప స్వామికి మనస వాచ కర్మణ సిరిసి మంచి అయ్యప్ప స్వామి భావిస్తూ భవే భవత్వాన్ భవోద్భవాయ నమః.
Thank you.
మనం ఎంత భక్తితో చేతులు పడితామో అంత భగవంతుడు మనకు కలిగిస్తాడు స్వామి. Thank you.
అందరూ గట్టిగా మీరందరూ సపోర్ట్ అయ్యా స్వామి.
జాతి మొగ్గులారి ఉన్నవారు కాదు సార్ మోహన్ సార్ గంగారెడ్డి స్వామి
కువించామల విస్తానంది అయ్యప్ప. మీకు కలశాభిషేకమంది అయ్యప్ప. ఓం తత్సంయ రావణేవయ గాదం యజ్ఞాయ గాదం యజ్ఞవదయ దైవీ స్వస్తి రసున స్వస్తి మానసేభ్య ఊర్ధ్వం నిఘాత భేషజం శన్నాస్తుద్ధి పదే చంచదస్వదే. భగవాన్ శరణం భగవతి శ
గురు బ్రహ్మా జీ
శాంతమాన సంస్థితం భక్తోషు పాపం దానం అయ్యప్ప అనురాగ్యం
ఆ